పేదవాడు ఆనందంగా జీవించాలంటే రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి మరలా ముఖ్యమంత్రి కావాలని సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. గత ప్రభుత్వానికి వైసీపీ ప్రభుత్వానికి మధ్య వ్యత్యాసాన్ని ప్రజలు గమనించాలని కోరారు. ప్రతిపక్షాలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా తిరిగి అధికారంలోకి వచ్చేది వైసీపీనేనని ఆయన స్పష్టం చేశారు. 32వ డివిజన్ అయోధ్య నగర్లోని 230వ వార్డు సచివాలయ పరిధిలో జరిగిన వైఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమంలో రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, డిప్యూటీ మేయర్ అవుతు శ్రీ శైలజారెడ్డి, కో ఆప్షన్ సభ్యురాలు గుండె సుభాషిణి, వైసీపీ డివిజన్ ఇన్ఛార్జ్ గుండె సుందర్పాల్ పాల్గొన్నారు. తొలుత పార్టీ జెండాను ఎగురవేసి మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం సచివాలయ కార్యాలయం వద్ద సంక్షేమ పథకాల బోర్డును ఆవిష్కరించారు. 230వ వార్డు సచివాలయ పరిధిలో గత 4.5 ఏళ్లలో డీబీటీ ద్వారా 4,80,70,637 రూపాయల మేలు చేకూర్చగా, నాన్ డీబీటీ ద్వారా 4,28,11,395 రూపాయలు, మొత్తంగా 9,08,82,32 రూపాయల లబ్ధి చేకూర్చినట్లు మల్లాది విష్ణు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, సచివాలయ సిబ్బంది, లబ్ధిదారులు పాల్గొన్నారు. ఎన్నికలు సమీపిస్తూ ఉన్నాయి. మీరందరూ ఎన్నుకున్నటువంటి ప్రభుత్వమే 4.5 సంవత్సరాల పాటు ఏ విధంగా పనిచేసింది, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మీరందరూ కూడా బాగా చూశారు. చూసి ఆ ప్రభుత్వం సరిగా పనిచేయలేదని, ఆ ప్రభుత్వం ప్రజల గురించి పట్టించుకోలేదని, ఈ ప్రభుత్వం ఉంటే మనకి న్యాయం జరగదనే ఉద్దేశంతో ఓటు ద్వారా పోయిన ప్రభుత్వాన్ని మీరందరూ కూడా మార్చారు. జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి తీసుకొచ్చారు 151 మంది ఎమ్మెల్యేలని. ఈ 151 ఎమ్మెల్యేలు కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 4.5 సంవత్సరాల్లో ఏ విధంగా పనిచేసింది, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని, తేడాని మీరు బాగా గమనిస్తారు. ఎందుకంటే చాలా ప్రజలు చాలా విజ్ఞానవంతులు, తెలియగలిగినటువంటి వారు. ఏం జరుగుతుంది ఈ ప్రభుత్వంలో, ఈ 4.5 సంవత్సరాల్లో సరైనటువంటి మార్గంలో ఈ ప్రభుత్వం పనిచేస్తుందా, పేదవాళ్ళకి, సామాన్యులకి, మధ్యతరగతి వర్గాల వారికి ఎవరికి ఏది అవసరమైతే ఆ కార్యక్రమాలని నిర్వహిస్తుందా లేదా అని ఒకసారి మీరందరూ కూడా ఆలోచన చేయడానికి, ఆలోచన చేసి సరైనటువంటి నిర్ణయం తీసుకోవడానికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని అవకాశం, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి అవకాశం ఇవ్వటానికి, ఈ విషయాలను చర్చించడానికి ఈరోజు మేమందరం మీ దగ్గరికి రావడం జరిగింది. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పరిపాలన మనం ఒకసారి చూస్తే, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మధ్య ప్రతి 50 మంది కుటుంబాలకి, ప్రతి 2,000 మంది కుటుంబాలకి సచివాలయం అని తీసుకొచ్చి 15,000 సచివాలయాలు ఆంధ్ర రాష్ట్రంలో అయితే, మన నియోజకవర్గంలో 96 సచివాలయాల్లో ప్రతి 60-70 కుటుంబాలకి ఒక వాలంటీరు, ప్రతి 2,000 జనాభాకి ఒక సచివాలయం, ఆ సచివాలయంలో 10-12 మంది అధికారులు. ఏ సమస్య వచ్చినా శానిటేషన్ వస్తే శానిటేషన్ సెక్రటరీ ఉంటారు, టౌన్ ప్లానింగ్కి సంబంధించినటువంటి సెక్రటరీ ఉంటారు, గ్యాస్ సర్టిఫికెట్లకు సంబంధించినటువంటి సెక్రటరీ ఉంటారు. ఇట్లాగా పరిపాలనని వికేంద్రీకరణ చేసి ప్రజల వద్దకి, ప్రజలకు అందుబాటులో ప్రజల మధ్య ఒక సచివాలయాన్ని పెట్టి మిమ్మల్ని అందరినీ మీకు కావాల్సినటువంటి సంక్షేమ కార్యక్రమాలని అందులో భాగస్వాములు చేస్తూ వాలంటీర్ వ్యవస్థని, సచివాలయం వ్యవస్థని, ఒక మంచి పరిపాలనని ప్రజల చెంతకు తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారో కాదో మీరందరూ కూడా చెప్పాలి. మేము ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు, ప్రజల అభిప్రాయాలు తెలుసుకునేటటువంటి మార్గాల ద్వారా మేము తెలుసుకుంటున్నప్పుడు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు, అలాగే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ప్రజలు, ముఖ్యంగా అందరూ కూడా ముక్త కంఠంతో అంగీకరించి ఈ సచివాలయ వ్యవస్థ బాగుంది అని చెప్పని 100కి 100% చెప్పినటువంటి మాట ఈ సచివాలయ వ్యవస్థ గురించి అని చెప్పిన ఈ సందర్భంగా మీకు మనం చేస్తాం. ఎందుకంటే పరిపాలన సెక్రటరీకెళ్ళాలో, మున్సిపల్ ఆఫీస్కెళ్ళాలో, ఎక్కడో చాలా దూరం వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాంటిది ఏమీ లేకుండా ఒక సచివాలయం టీం అంతా కూడా నిరంతరం దాంతోపాటు
పక్కన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కూడా నిరంతరం ఈ ప్రాంత ప్రజల కోసం పని చేస్తా ఉన్నటువంటి పరిస్థితి అలాగే సామాన్యులకు పేదవారికి పెన్షన్ విధానం ఆ పెన్షన్ విధానం ఏ రకంగా ఉండేది గతంలో ఈ రోజు ఏ రకంగా ఉంది అనేకసార్లు చంద్రబాబు నాయుడు ఎక్కడన్నా తారసపడ్డ ప్రజలకు లేకపోతే సెక్రటరీ గారిలా లేకపోతే ప్రజల యొక్క అభిప్రాయం ఏంటంటే 65 సంవత్సరాలు దాటిన తర్వాత ఆ ప్రభుత్వంలో పెన్షన్ ఇచ్చేటటువంటి వారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల యొక్క అభిప్రాయాలు తెలుసుకుని అవసరాలు తెలుసుకుని వారి స్థితిగతులు తెలుసుకుని 65 నుంచి దాన్ని 60కి చేసినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పని సందర్భంగా మనం చేసుకుంటా ఉన్నాను ఎందుకంటే చాలామంది 60 సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు చాలా దీనస్థితిలో ఉన్నారు పెన్షన్ వస్తేనే పోట గడుస్తుంది అన్నట్టుగా చాలా కుటుంబాలు ఉన్నాయి అలాంటిది 65 నుంచి 60కి తీసుకురావాలి అని చెప్పని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరి స్థితిగతులు తెలుసుకుని 60 సంవత్సరాలు పెన్షన్ చేసి వాలంటీర్ల ద్వారా ప్రతి నెల 1వ తారీఖున ఉదయాన్నే అందరి ఇళ్ళకి పెన్షన్ తీసుకుని వెళ్ళి ఇప్పించేటటువంటి కార్యక్రమం తీసుకుంటారు గతంలో ఆ కార్యక్రమం ఉందా చంద్రబాబు ప్రభుత్వంలో ఉందా ఎందుకు ఆలోచన చేయలేదు ఎందుకు ఆ రకంగా పరిపాలన చేయలేదు అంటే సామాన్యులు పేదవారు మధ్యతరగతి వర్గాల వారు అంటే లెక్కలేదు ఎంతసేపు సింగపూర్ మలేషియా జపాన్ అమరావతి అదే ఆ ప్రభుత్వం యొక్క విధానం కానీ ఈ ప్రభుత్వం యొక్క విధానం అది కాదు 65 నుంచి 60 సంవత్సరాలు పెన్షన్ ప్రతి ఒక్కరింటికి వాలంటీర్ల ద్వారా ఇంటింటికి బట్వాడ చేయటము దీంతోపాటు రేపు జనవరి 1వ తారీఖు నుంచి అర్హులైనటువంటి అందరికీ కూడా 3000 రూపాయలు పెన్షన్ ఇప్పించే కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతుంది 2750 నుంచి 3000 రూపాయలు అవుతుంది పెన్షన్ కొత్త సంవత్సరం రోజున పెన్షన్ అందరి ఇళ్ళకి కూడా ఇప్పించే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు ఇది పెన్షన్ విధానంలో ఆ ప్రభుత్వానికి మా ప్రభుత్వానికి ఉన్నటువంటి తేడా ఏది మంచి ఫలితాలు ఇస్తుంది ఏది ప్రజలకు ఉపయోగకరంగా ఉంది చెప్పు నువ్వు కాబట్టి ఆ ప్రభుత్వంలో లేనిది మా ప్రభుత్వంలో ఉన్నటువంటి కార్యక్రమం ఏంటంటే రెండో కార్యక్రమం పెన్షన్ విధానం అలాగే రేషన్ కూడా ఇంటింటికి రేషన్ వెహికల్ వస్తుంది షాప్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు ఆ బజార్లో ఎక్కడో ఒక చోట పెట్టి అందరి సమక్షంలో మీకు రేషన్ ఇస్తూ ఉంటారు ఆ ప్రభుత్వంలో లేనిది మా ప్రభుత్వంలో ఉన్నటువంటిది అలాగే ఇళ్ళ పట్టాల పంపిణీ కార్యక్రమం నగరంలో ఇళ్ళ పట్టాలకు సంబంధించి మన నియోజకవర్గంలో 32000 మందికి ఇచ్చాం అది మొదటి దశ రెండో దశ ఉంది మొదటి దశలో నున్న సూరంపల్లి కొండపావులూరు ఒక 14000 ఉంటే ఒక 7000 రెండో దశలో ఉన్నాయి జీకొండూరు కౌలూరు ముచ్చలంపాడు ఇంకొక 8000 9000 అమరావతిలో ఇచ్చాం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి స్థలాలు లేక ఇబ్బంది పడుతుంటే వారందరికీ కూడా అమరావతిలో ఇచ్చి ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది మొత్తంగా 32000 మందికి ఒక భరోసా కల్పించి ఒక పట్టా ఇచ్చి ఒక ధైర్యంగా మాకు ఇళ్ల స్థలం ఉందని చెప్పుకుని విధంగా పేదలందరికీ వచ్చినటువంటి మొదటి సంవత్సరంలోనే ఇళ్ల పట్టాల పంపిణీ చేసినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి ఈ సందర్భంగా చెప్తాను ఒక పెన్షనే కాదు ప్రతి ఒక్కటి కూడా అమ్మఒడి ఆసరా చేయూత ఇంటి స్థలము ఈబీసీ నేస్తాం కాపు నేస్తాం మరి సున్నా వడ్డీలు మరి గత పాలకులు ఇవన్నీ కూడా ఎందుకు చేయలేపారు అనేటువంటి ఆలోచన మనం చేయాలా ఎందుకంటే ఇంటి స్థలం ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు సుమారుగా ఇంటి స్థలము దాని తాలూకా ఇంకా ఏదైనా 2-3 పథకాలు ఇంట్లో పిల్లలకు కానివ్వండి లేకపోతే చేయూత కానివ్వండి లేకపోతే అమ్మఒడి ఇచ్చి ఇవన్నీ ఇస్తే కూడా సగటున సుమారుగా ఆ ఇంటి స్థలం వచ్చిన సంవత్సరానికి గాను 10 లక్షల రూపాయల ఆస్తి మరి ఎవరు ఇస్తున్నారు చెప్పండి 10 లక్షల రూపాయల ఆస్తి మనకి ఎవరన్నా ఇస్తా ఉన్నారా ఎవరు కూడా 10000 కాదు కదా 1000 రూపాయలు ఇమ్మంటేనే ఎవరు అవునా మరి ఇన్ని పథకాలు మన కోసం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు అలాగే ఏదైతే ఇంటి స్థలం వచ్చిన వాళ్ళకు కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి మరి ఆ ఇబ్బందులు కూడా అతి తొందరలోనే ఉచితంగా కాదు 35000 మీరు కట్టానంటున్నారు కదా ఇచ్చేస్తారులే తొందరలోనే సరేనా ఎందుకంటే దానికి కూడా చంద్రబాబు నాయుడు కోర్టుకు వెళ్ళాడు మీరు అది కూడా గమనించాలా మధ్యలో అది లేకపోతే ఈ పాటికి మనం ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే మనకు 2 సంవత్సరాలు అవుతున్నా ఇళ్ల పట్టాలు ఇచ్చి అప్పటి నుంచి కానీ సజావుగా సాగితే ఈ పాటికి ఇళ్లలో కూర్చునేవాళ్ళు మరి ఎన్ని అడ్డంకులు పెడతా ఉన్నారో ఎందుకంటే ప్రజాదరణ కలిగినటువంటి ముఖ్యమంత్రి
జగన్ మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా ఎవరూ కూడా అమ్మా నీకు ఇది పదకం రాదు లేకపోతే నువ్వు మా పార్టీ కాదు లేకపోతే మాకు ఓటు వేయలేదు అనేటువంటిది ఎవరన్నా మిమ్మల్ని వచ్చి అడుగుతన్నారా ఎవరన్నా అడిగారా చెప్పండి ఎవ్వరూ అడగట్లా చక్కగా పదకం పెట్టుకుంటున్నారు డబ్బులు తీసుకుంటున్నారు మరి జగన్ గారు ఎందుకు ఆలోచిస్తున్నారు ఇలాగా జగన్ గారు కూడా ఆలోచిస్తారు కదా నాకు ఓటు వేస్తేనే నేను పదకం ఇస్తే వాళ్ళకి న్యాయం జరుగుతుందని ఓటు వేయిన వాళ్ళకు కూడా నేను పదకం ఇవ్వాలి పిల్లలకు చదువు చెప్పాలి అనేటువంటి మంచి సంకల్పం అది మనకు ఉపయోగపడేటువంటి కార్యక్రమం కాబట్టి మరి మీ అందరూ కూడా రానున్న రోజుల్లో ఏదైతే జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని మళ్ళీ బలోపేతం చేయాలా జగన్ మోహన్ రెడ్డి గారిని ఎందుకు బలోపేతం చేయాలంటారో నేను ఒకసారి చెప్పండి మీ అందరూ కూడా ఎవరికి మంచి జరుగుతా ఉంది నాకు ఒక్కదానే జరుగుతుందా మీ అందరికే కదా మీ అందరికే కదా ఈ సచివాలయంలో ఉన్న వాళ్ళందరికీ కూడా జగనన్న ఇచ్చేటువంటి పథకం తాలూకు డబ్బులు ఎంతో కొంత వస్తా ఉన్నాయి ఎవరైనా మన గురించి ఆలోచిస్తారా పలారి ఇంట్లో ఆవిడ ఉంది ఆవిడకి పెన్షన్ ఇవ్వాలో లేదా ఆవిడ చేయూత ఇవ్వాలో లేకపోతే ఇంకో పిల్లవాడు నాడు చదువుకోవాలి ఆ అబ్బాయికి అమ్మఒడి ఇవ్వాలి లేకపోతే విదేశీ విద్య ఇవ్వాలి ఇవన్నీ ఆలోచన ఎందుకు చేస్తారు చెప్పండి అలాగే వైద్యం మరి గతంలోనే మనం ఆరోగ్య సురక్ష ప్రోగ్రాం పెట్టుకొని పెద్ద ఎత్తున సచివాలయం వైజ్గానే పెద్ద ఎత్తున పెద్దవాళ్ళందరూ లేకపోతే ఆరోగ్యం బాగోని వాళ్ళందరూ కూడా క్యాంపులకు వచ్చి చక్కగా చూపించుకున్నారు దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక మార్పు చేశారు ఈ మధ్య కాలంలోనే ఏదైతే 2 లక్షల రూపాయలు ఉన్నటువంటి ఆరోగ్యశ్రీని 25 లక్షల రూపాయలు ఏదైనా పెద్ద జబ్బు వచ్చి ఇబ్బంది పడతా ఉంటే దానికి కూడా 25 లక్షల రూపాయలు పూర్తిగా ఉచితంగా వైద్యం చేసినటువంటి వెసులుబాటు కల్పించారు అని అంటే 25 లక్షల రూపాయలు అంటే మాటలమ్మ చెప్పండి అది ఏం చేయాలంటే మీ అందరూ కూడా ఏదైతే ఆరోగ్యశ్రీ ఉన్నటువంటి హాస్పిటల్కి మాత్రమే వెళ్ళాలి అలా కాకుండా ఏదో ఇబ్బంది ఉందిలేని హడావుడిగా వెళ్ళిపోతే ఆ డబ్బులు మాత్రం రావు అది మాత్రం మీ అందరూ గమనించాలా ఎందుకంటే నిన్న మనం ఎక్కడ చూసాం ఒక ఆవిడ వెళ్ళి పాపం 3 లక్షలు అయినాయంట అవి వెనక్కి రావాలని అడుగుతా ఉంది అలా రావు ఏదైతే మన గవర్నమెంట్ నిబంధనలు ఉంటాయో మరి కార్డు ద్వారా చేయించుకున్నట్లయితే దానికి పూర్తిగా మీకు ఎక్కడా కూడా 1 రూపాయి ఖర్చు కాకుండా మందులతో సహా వాళ్ళు ఇచ్చి ఇంటికి పంపిస్తారు మరి మీ అన్నీ గమనించండి మీకు తెలిసిన వాళ్ళకి పక్కోళ్ళకి చెప్పండి మరి ఇంత ఎద్దతన పరిపాలన అలాగే అసలు ఎప్పుడు గతంలో మనం చూడాల ఈ పరిపాలనే కానీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రాకూడదు ఇన్ని పథకాలు ఇచ్చి ప్రజలందరికీ కూడా దగ్గరగా వెళ్ళిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు మరి 2024లో మళ్ళీ ఆయనే వచ్చేస్తాడని 2 పార్టీలు తిరుగుతా ఉన్నాయి అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కులం చూడొద్దు మతం చూడొద్దు రంగు చూడొద్దు అన్న ఉద్దేశంతోనే ప్రతి పార్టీలకు అతీతంగా ఈ రోజుని అందరికి పథకాలు చెందేటట్టు చేస్తున్నందుకు జగన్ అన్నకు ముందు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదే విధంగా డివిజన్ లో అందరూ కలుపుకొని కార్యక్రమం నిర్వహిస్తున్న మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి ఇలాగే ముందు రానున్న రోజుల్లో రేపు ఎలక్షన్ లో రానున్న ఎలక్షన్ లో ప్రతి ఒక్క ఓటర్ గాని ప్రతి ఒక్క సభ్యులు గాని జ్ఞాపకం చేసుకొని ఎలాగంటే లాస్ట్ టైం ఉన్న ప్రభుత్వాలు మాటలకే పరిమితమైన ఏ రోజు ఏ కార్యక్రమాలు చేయలే ఈ రోజుని జగన్ అన్న ఏదైతే చెప్పాడో ఫ్రమ్ ది డే బిగినింగ్ ఏదైతే చెప్పాడో అదే చేయడం జరుగుతుంది ఈ రోజున 3000 వరకు పెన్షన్ రేపు జనవరిలో 3000 వరకు పెన్షన్ ఇస్తానన్నారు రేపు జనవరిలో 3000 ఆయన అన్న మాట ప్రకారం 99% 100% పథకాలన్నీ ప్రతి ఒక్కరు చేరువేటట్టు చేశారు ప్రతి ఒక్కరు జగనే మన రాష్ట్రానికి ఎందుకు కావాలంటే ఈ వ్యవస్థ ఉండాలన్నా ప్రతి ఒక్క పేదోడికి ప్రతి ఒక్క పథకం చేరాలన్నా జగన్ గారు ఉంటేనే రేపు ఈ పథకాలన్నీ ప్రతి ఒక్క పేదోడికి చేరతాయి అదే కానీ జగన్ గారు లేకపోతే ఏ పథకాలు రావు మాటల వరకే పరిమితం అవుతారు కాబట్టి జగన్ గారు కంపల్సరీ వాలంటీర్ వ్యవస్థ ఉండాలన్నా ఈ సచివాలయాలు ఉండాలన్నా ప్రతి ఒక్కరికి ఈ రోజున అమ్మఒడి కానీ విద్యా దీవెన కానీ అలాగే ప్రతి ఒక్క స్కీము పేదోడికి ఆరోగ్యశ్రీ విషయంలో తగ్గ చూస్తే 20 లక్షల వరకు చెందుతాయి ప్రతి కుటుంబానికి పెట్టారు అంటే అది జగన్ గారికే సాధ్యం అవుతుంది అందుకనే మనకి జగన్ గారే కావాలా అందుకని అందరూ దృష్టిలో పెట్టుకొని మన జగన్ గారిని అలాగే మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి